ఆలోచనలు మారుతున్నాయి. పాలనలో ఏదో కొత్తదనం కనిపించాలి. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఉండాలి. అందులో మన స్వార్థం ఎక్కడా కనిపించకూడదు. ఆ దిశగా ఆలోచన ఉండాలి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులున్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. తమ కోసం ఒక్క రూపాయి కూడా లేకుండా యావదాస్తిని రాష్ట్రం దేశం కోసం దానం చేసిన వారున్నారు. వారిని నేటి తరం గుర్తు చేసుకోవాలంటే రాష్ట్రం చేపట్టే పథకాలకు వారి పేర్లు పెట్టాలి. వారి గొప్పతనం ప్రజలకు తెలియచేయాలి. అందుకే పథకాలకు మహానేతల పేర్లు సూచించాం. ఇదొక మంచి ఆరోగ్యకరమైన పరిణామం అంటున్నారు మేధావులు. దీనిపై ప్రత్యేక కథనం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. విద్యార్థి దశ ఎంతో గొప్పది. ఎంతో మంది మహనీయులు దేశం కోసం, రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం త్యాగాలు చేశారు. సామాజిక కార్యకర్తలుగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ సేవలందించారు. వారిని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లుగా భావించాలి. అందుకే అలాంటి మహనీయుల పేర్లు నిత్యం విద్యార్థుల నోట్లో నానే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలు చేశారు. విద్యా పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి శభాష్ అనిపించుకున్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో మహనీయుల పేర్లు పెట్టడంపై సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పేరు పెట్టుకున్నారని, అందుకు భిన్నంగా సంఘ సేవకురాలు డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఈ పేరు ద్వారా సీతమ్మ దయాగుణం, సేవాగుణం విద్యార్థులకు అలవరుతాయన్నారు. జగనన్న అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం పేరు పెట్టడంలో తల్లి గొప్పదనాన్ని పిల్లలకు చెప్పాలంటే నిత్యం తల్లి అనే పదాన్ని పిల్లలు పలకాలని పెట్టినట్లు మంత్రి లోకేష్ అన్నారు. జగనన్న విద్యా కానుక పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. విద్యా పితామహుడు అనగానే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు గుర్తుకొస్తుంది. అందుకే రాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మనబడి నాడు నేడు పథకానికి మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చారు. బడిలోనే విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని, ఈ పథకానికి మనబడి మన భవిష్యత్తుగా పేరు ఖరారు చేశారు. స్వేచ్ఛ అనే పథకం పేరును బాలికా రక్షగా మార్చారు. బడిలో బాలికలకు రక్షణ కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. జగనన్న ఆణిముత్యాలు పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పథకంగా పేరు మార్చారు. అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన ప్రథమ పౌరుడిగా కొనసాగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో ప్రతిభా పురస్కారం ఇవ్వడం స్ఫూర్తిగా ఉంటుందని లోకేష్ ఈ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విద్యాశాఖలో ఈ పథకాల పేర్లను మారుస్తూ లోకేష్ ప్రకటన విడుదల చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. రాష్ట్రంలో విద్యాలయాలు దేవాలయాల కంటే గొప్పగా అనిపించాలని, రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు. అందుకే ఆయా పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తనలో నూతన ఉత్తేజాన్ని నింపాయని లోకేష్ అన్నారు. పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడానికి పవన్ కళ్యాణ్ కూడా తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇక ముందు కూడా పవన్ స్ఫూర్తితోనే ముందుకు వెళతాను అంటున్నారు నారా లోకేష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.